జిల్లా నగరిలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్డౌన్ నేపథ్యంలో తీసుకునే చర్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. ప్రజల అవసరాల దృష్ట్యా మార్కెట్ ధరలు పెంచకుండా కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అంబ్రోస్ విల్సన్, ఇండియన్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి నాయుడు, ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ బాడీ మెంబర్స్ కోల రామచంద్రన్, కోదన్ రాములు పాల్గొన్నారు. అంటే మనకు మనమే ప్రసక్తిగా ముందుకొచ్చి చేతులు వాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఇతరత్ర పుట్టలు కానీ బట్టలు కానీ ఇవన్నీ కూడా శుభ్రపరుచుకుంటూ చాలా శుభ్రత పాటిస్తే అందరూ కూడా మంచిదైనటువంటి సిద్ధాంతాన్ని మన ప్రధాని మోడీ గారు తెలియజేశారు. గౌరవ ప్రధాని గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కరోనా వైరస్పై యుద్ధంలాగా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడైతే ఈ విధంగా వైరస్ సోకుతుందో అక్కడంతా కూడా అలర్ట్ చేసి అందరిని కూడా అధికారులను కూడా అప్రమత్తం చేసి సర్వదా ఇందుపై ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు గౌరవ ప్రధాని గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం కూడా తోటి స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలతో కూడా కలిసి ఈ యొక్క మహమ్మారిని తరమాలంటే మనం మొదట శుభ్రత పాటించి దూరం పాటించి శుభ్రతగా ఉండి పరిశుభ్రతని పాటించితే చాలా వరకు నయం చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజెప్తున్నారు. ఈ యొక్క సందర్భంగా వారు ఇచ్చిన సూచన మేరకు అధికారులందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు తదితర ఉన్నతాధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ కార్యక్రమంలో అధికారులు ప్రమాణించి